Welcome to Gates Super Taste. వాట్ ఏ ఆపిల్ పండు. ఎక్కడ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు మీకు ఎగ్ స్ప్రింగ్ ఆనియన్ రైస్. ముందుగా స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు, రైస్, గరం మసాలా, కారం, ఉప్పు, కోడిగుడ్డు, పచ్చిమిర్చి, నూనె. సవ్యూ చూస్తారు కదా స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఇంకా అసలు నీరు గారిని నేనైతే ఆపలేను. నీరు గారు ఇంకా మీదే స్టార్ట్ చేసేయండి. ఇంకా మీరు ఇట్లా ఆన్ చేస్తే నేను స్టార్ట్. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది వెల్లుల్లి ఉంది కదా చిన్న చిన్నగా జప్కా జప్. ఓహో, అంటే అసలు పెండింగ్ పెట్టుకోరు ఇంకా నీరు కాదు, ఫ్రెష్ ఎప్పటికప్పుడే అన్నమాట. పీసెస్ కీమా ఇట్లా చేసుకుంటాం. బాబ్బా అసలు అది ఎలా కట్ చేస్తున్నారు అసలు టప్ టప్. మన హోటల్లో పెద్ద పెద్ద హోటల్లో షెఫ్స్ కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసారా, కాకపోతే అలా చేసుకొని కరపాకు చేసేస్తున్నారు. పచ్చిమిర్చి అన్ని అప్పుడే ఇట్లా కూడా చూపించాలి కదా అండి, అన్ని ఇక్కడ పెట్టుకొని ఇట్లా చేసి ఇట్లా కూడా చూపించాలి. అంతే. నీరు గారు మీ హస్బెండ్ మీకు బాగా భయపడతారు అనుకుంటాం. లేదండి, ఎందుకంటే ఇట్లా అంటారు మీరు కూరగాయలే ఇలా టప్ 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 అని కట్ చేస్తున్నారు కదా, చాలా హస్బెండ్ ని ఏం చేస్తారా అని డౌట్ వచ్చింది నాకు. చాలా ప్రేమగా చూసుకుంటారు. చాలా ప్రేమగా చూసుకుంటారా నన్ను చూసుకున్నట్టు? ఎస్. వేసేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది రైస్ అండి, మామూలు 80% నేను బాయిల్ చేసాను. ఎందుకంటే మనం రైస్ దేంట్లో ఎట్లాగో కలుపుతున్నాం కదా 80%. ఇప్పుడు ఫస్ట్ మనం స్ప్రింగ్ ఆనియన్ అది కూడా అంతేనా? అంతే అండి. మీకు ఇట్లా కూడా చూపించాలి అన్ని వంటకాలు ఇట్లా చూపిస్తే అన్ని అలా రెడీగా కట్ చేసుకొని బౌల్ లో పెట్టుకోవడం ఏముంది నేను చూడండి అసలు. అంటే మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. సడన్ గా ఎవరైనా వచ్చినారంటే ఓ 2 నిమిషాలు ఇట్లా కూర్చో అమ్మా అనాలి. మనం కూర్చొని టకా టకా కిచెన్ లో ఏది కనిపిస్తే అది. అదే మీరు కాబట్టి స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు పడుతున్నాయి, అదే నేనైతే నా వేలు ముక్కలు పడుతుంది. అయ్యో అట్లా చెప్పండి, చూసి నేర్చుకుంటారు మీకు తెలుసా? అసలు ఎలా టప్ టప్ చేస్తున్నారు. చాలు. ఓకే, కోడి ఇది గుడ్డు. ఓకే, కలుపుతూ ఉండాలి. కలర్ఫుల్ బాగుంటుంది తెలుసా అనుష? ఇట్లాంటి ఏంటంటే ఎప్పుడన్నా యూనిక్ ఐటమ్స్ తోటి ఇట్లా డిషెస్ చేస్తే ఇది చాలా మంచిది. ఇప్పుడు మనకి ఎల్లో కలర్ వచ్చేసింది, గ్రీన్ కలర్ వచ్చేసింది, ఇంకేం కలర్ రావాలి? రెడ్. ఓ ఎస్ అబ్బా, ఏం మైండ్, ఎంత నేర్చుకున్నారు, ఎంత షార్ప్ అండి. అవునా? దిస్ ఇస్ కారం. అవునా? నాకు తెలియదండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కానీ లైట్ కవరింగ్ అంటారు కదా. మీరు స్పైసీ తింటారా అనుష? అయితే ఆగండి, వేస్తారు. ఇంకా స్పైసీ కదా, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేయాలి. కలపండి. నేను కలపాలా? ఎందుకు, మీరు తినడం పనిచేయండి, నేను కలుపుతా. ఇంకా రెడ్ కలర్ కూడా అడిగి అంతే. అన్ని కలర్స్ వచ్చేసాయి మనకి. అంతే కలర్ఫుల్, మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అన్ని వచ్చాయి. అబ్బా ఏం చెప్పారండి, జస్ట్ ఇది ఏంటంటే అనుష సింపుల్గా అయిపోతే తొందరగా అయిపోతుంది. ఓ ఇంకోటి, ఒకవేళ నైట్లో రైస్ కూడా మిగిలిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మనం చేసుకోవచ్చు ఈజీ టిఫిన్స్లో. మనం ఎప్పుడు లెమన్ రైస్ పులుపు అట్లా కాకుండా ఇట్లాంటివి చేస్తే సండే రోజు చేసుకుంటే ఎంత బాగుంటుంది. అసలు సండే రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లో ఇది చేసి ఎంత బాగుంటుంది. లంచ్ కి చికెన్ బిర్యానీ తిని, నైట్ కి మీరు ఇందాక చేసిన కాశ్మీరీ పులావ్ తిని జీవితానికి ఏం పండుకుంటారు. నెక్స్ట్ డే కొంచెం లేట్ లేస్తారు. అంతే పర్లేదు, ఇన్ని తిన్న తర్వాత లేట్ గా ఏంటి, మధ్యాహ్నం లేసినా పర్లేదు. కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా ఇంకేంటి నీరు గారు, మీ హాబీస్ ఏంటి? ఇలా హాబీస్ అంటే కుకింగ్, డాన్సింగ్ అండి. డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. అవునా? చాలా ఇష్టం. కాలేజ్ లైఫ్ నుంచి ప్రోగ్రామ్స్, ఇంకోటి ఛానల్స్, గేమ్ షోస్ అన్ని పార్టిసిపేట్ అవుతా. క్లాసికల్ నేర్చుకోలేదు, నేర్పిలేదు అండి. ఆ టైంలో ఎక్కడండి స్టడీస్, స్టడీస్. ఇప్పుడు ఏంటంటే ఏంటి, అప్పుడు కూడా స్టడీస్, ఇప్పుడు మాకు స్టడీస్, మీకు చాలా అండి స్టడీస్. స్టడీస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం, చాలా బాగుంటుంది.
కబడ్డీ కబడ్డీ చెప్పొచ్చు. అసలు వచ్చిన వాళ్ళని ఇంకా పట్టేస్తే ఇంకంతే అనమాట. అంటే నాకు తెలిసి ఇంకా సైడ్ లో ఏమైనా పెట్టేస్తారో, ఇలా రిస్క్ పట్టేసి తినేసి అక్కడికి వెళ్ళగు ఇంకా తిని ఇక్కడ అంతే అంతే అంతే. ఇంకేంటంటే అన్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ చాలా బాగుంటది, మెయింటైన్ చేసి ఫ్రెండ్స్ చేసుకోవాలి. ఇప్పుడు అనుష అయిపోయిన ఫ్రెండ్ అట్లా కొత్త కొత్త పరిచయాలు. మీ ఫ్యాన్ కూడా అయిపోయా నేను. మీ ట్యూబ్లైట్ కదా? కాదండి, నేను లైట్, మీరు ఫ్యాను. బాగుంది కనెక్షన్, ఒక రూమ్ లో సెటిల్ అయిపోతాం. కుకింగ్ చేయాలి, ఫెస్టివల్స్ లో అన్ని డాండి ఆడాలి. ఓ చాలా ఇష్టం, అన్ని కళలు, 64 కళలు, ఆల్రౌండర్. ఆల్రౌండర్ అన్నమాట. ఏది వదిలే, ఏది మీకు ఏదైనా చెప్పండి, నేను చెప్పేస్తాను. కుకింగ్ అని కాదు, ఏదైనా స్పోర్ట్స్, ఎట్లా షాపింగ్ అంటే కూడా పిచ్చి. ఏ గల్లీలో తీసుకెళ్ళి ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎక్కడ ఏం దొరుకుతాయి చెప్పండి. ఇది వేసుకుని పూస ఎక్కడిది తీసుకెళ్తా గల్లీ. గూగుల్ మ్యాప్ బదులు ఇంకా కొత్తగా నీరు, నేనే నీరు మ్యాప్ అంతే. ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలన్నా సరే అది చెప్పేస్తుంది అనమాట. అమూల్ రైస్ ఇట్స్ నాట్ మన బాస్మతి తోటే చేయాలని లేదు. ఏంటంటే దీంట్లో ఏం వేపర్ తోటి ఉడికిపోతుంది అనమాట. ఇంకేం వేసుకోవాలనేసి చెప్పండి. నిన్న ఏం నేర్చుకుంటూనే ఉన్నారు. గరం మసాలా మిగిలింది, ఉప్పు మిగిలింది. వావ్, దిమాగే దానికి కళ్ళు ఉంటే చాలు, దిమాగ్ కూడా అక్కర్లేదు. అక్కడ మిగిలిపోయిన బాబాయ్ ఇంకా తగినంత ఉప్పు. లైట్లో ఎట్లా గరం మసాలా, అది లేని ఏ డిష్ కంప్లీట్ అవ్వదు, ఇన్కంప్లీట్. మంచి ఎండింగ్లో గరం మసాలా, మీలాగా మంచి చట్పట్ గరం మసాలా. లైఫ్లో ఎప్పుడు గరం గరం ఉండాలి, అర్థమైందా? నవ్వుకుంటా ఆడుకుంటా వేడి చేస్తుందేమో. సర్వింగ్ బౌల్ ఇస్తే నేను తీసేస్తాను. సర్వింగ్ బౌల్ కూడా రెడీ. షాపింగ్ అంటే ఇష్టం అనుష? నాకు కూడా పిచ్చి పిచ్చి ఇష్టం. కాకపోతే మీ బార్గెనింగ్ అన్నారు కదా, నాకు బార్గెనింగ్ దగ్గర అంత రాదన్నమాట కొంచెం. అంటే బార్గెనింగ్ అంటే అన్ని ప్లేసెస్ లో చేయలేమండి, సెంట్రల్ మాల్స్ లో చేయలేము. చెయ్యాల్సిన చోట్ల కూడా నేను చెయ్యలేను, అది నా ప్రాబ్లం. నన్ను విలువండి, నేను వచ్చేసి ఇంకా నెక్స్ట్ టైం నుంచి మిమ్మల్ని తీసుకెళ్తాను. వేరే వరకు యూ గో, నీరు మ్యాప్స్ ఫాలో, నీరు మ్యాప్స్ ఫాలో, నీరు మ్యాప్స్ ఫాలో. మా దగ్గర వచ్చేయండి, మీకు గోల్కొండ చూపిస్తా మంచిగా. సాక్షి నీరు గారు గోల్కొండ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా మొత్తం ఆ కిల మీదనే కూర్చుంటా నేను ఇప్పుడు, ఇది తినుకుంటా. అంటే గోల్కొండ చూడడానికి టూరిస్టులు ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు మీరు ఫ్రీ అన్నమాట, మీరు అక్కడ పైన కూర్చొని ఉంటారు. నాకు గోల్కొండది ఏది నచ్చుతుంది అంటే రామదాసుది జైలు చాలా నచ్చుతుంది. ఎందుకో తినడానికి మీరు రెడీ, నేను రెడీ. సో మన వ్యూవర్స్ కూడా చూసేసారు కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ ట్రై చేయడానికి వాళ్ళు కూడా రెడీ. సో ఇంక ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేస్తాం. సూపర్ ఎగ్, స్ప్రింగ్ ఆనియన్. అమేజింగ్. సీరియస్లీ అమేజింగ్, జింగ్ జింగ్, సూపర్. మీరు టేస్ట్ చేసాను. థ్యాంక్ యూ. అమేజింగ్, జింగ్ జింగ్, క్యా బాత్ హేనా, క్యా సీన్ హే, క్యా బాత్ హే. మొత్తానికి స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ రైస్ అదరగొట్టేశారు. ఇది కూడా కాశ్మీరీ పులావ్ ఎలా అదరగొట్టేశారో, స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ రైస్ కూడా అలానే అదరగొట్టేశారు. అన్నీ ఏవేవి కరెక్ట్గా ఉప్పు కారం అన్ని ఎలా కరెక్ట్గా ఉండాలో అన్ని అంతే మోతాదులో సూపర్గా డెలీషియస్గా మొత్తానికి రెడీ అయిపోయింది. సో నీరు గారికి గిట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్ రెండు కదా, మీరు పరిచయం చేపించిన రెసిపీస్ రెండు, అందుకే మరి ఇంకొకటి కూడా ఇవ్వాలి కదా. గిఫ్ట్ వారి తరపు నుంచి ఇంకొక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అనుష. సో దట్ వాస్ టుడే ఎపిసోడ్ ఆఫ్ గిఫ్ట్ సూపర్ టేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి టేస్ట్ అండ్ డెలిషియస్ రెసిపీస్తోనే మీ అనుష మీ ముందుకు వచ్చేస్తుంది. అంటే టేక్ కేర్, బై. మీరు గిఫ్ట్ సూపర్ టేస్ట్లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 888-555-4279 కి కాల్ చేయండి. మీ రెసిపీని వెంటనే గిట్ సూపర్ టేస్ట్ @hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.